తిన్నాను సార్ తినద్దన్నాడు కదా అరే వాడు మా ఓనర్ తినకుండా ఉండమని చెప్పాడు కాబట్టి నేను తినకుండానే ఉంటా నేను తినకుండా ఉండాలంటే దాన్ని చూడకూడదు 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 నువ్వు ఉంటే ఉండరే నేను ఉండలేను నాకు వాసన వస్తుంది కుమ్మాయిలు అనుకుంటున్నా చూస్తాంరా అయ్యో చూడకుండాలంటే నా వల్ల కావడం లేదే ఏం బ్రతుకు రప్పు చూడకుండా తినకుండా అలా అదే నా వల్ల కావట్లేదు చూస్తున్నారు కదా యజమానుడు తినవద్దన్న హస్కీ తినేస్తూ ఉంది ఎందుకంటే చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకునింది కానీ చూశాక తట్టుకోలేక తినేస్తూ ఉంది గోల్డెన్ రిట్రీవర్ కూడా చూడకుండా ఉండాలనుకునింది కానీ చూడకుండా ఉండలేకపోయింది అవ్వ కూడా దేవుడు తినవద్దన్న పండుని చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదిగాను కన్నులకు అందమైనదిగాను వివేకమిచ్చు రమ్యమైనదిగాను కనిపించినప్పుడు ఆ పండుని తాను తిని ఆదాముకు కూడా తినిపించి ఇద్దరు పాపం చేయటకు కారణమైంది మానవుడు చెడు దృశ్యములను చూచి పాపం చేయకుండా ఉండలేడు కనుక బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని దేవుని ప్రార్థించాను అలాగున మనము కూడా పాపం చేయకుండా ఉండాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండటకు మనము దేవుని ప్రార్థించాలి తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి